ఛానల్ పాటు బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ చంద్రబాబు నాయుడు గారు బ్రదర్ రామ్మూర్తి నాయుడు గారు చనిపోయారని చెప్పేసి వార్తలు వైరల్ అవుతున్నాయి సార్ ఆయన ఏమైంది ఆయన ఆరోగ్య పరిస్థితి ఉంది చనిపోయారా చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు ఇంతకు ముందే చనిపోయాడు అని వార్త వచ్చింది సో ఏంటి ఆయన ఆరోగ్యం అనారోగ్య సమస్య ఏంటి అనేది చూడాలి సో వార్త వినగానే లోకేష్ అసెంబ్లీ సమావేశాన్ని రద్దు చేసుకొని హుటాహుటిన హైదరాబాద్ వచ్చాడని చెప్తున్నారు ఆయన హాస్పిటల్లో చేరి వన్ వీక్ అయింది ఏఐజీ హాస్పిటల్లో అట్లాగే చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు ఢిల్లీలో కాన్క్లేవ్ మీటింగ్లో ఉన్నాడు అది అవగానే ఆయన మహారాష్ట్రకి వెళ్ళే ప్రోగ్రాం ఉంది అయితే మహారాష్ట్ర ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకొని ఆయన హుటాహుటిన హైదరాబాదు ఢిల్లీ నుంచి నేరుగా ఫ్లైట్లో హైదరాబాద్ చేరుకుంటున్నాడు ఈ వార్త వినగానే అనేది చెబుతున్నారు సో అసలు నారా రామ్మూర్తి నాయుడు పరిస్థితి ఏంటి ఆయనకు చంద్రబాబుకున్న అనుబంధం కానీ బంధం కానీ ఎలాంటిది ఆయన పొలిటికల్ బయోగ్రఫీ ఏంటి ఆయన పిల్లల పరిస్థితి ఏంటి ఈ విషయాలను మనం చూద్దాము సో మనకు తెలుసు నారా చంద్రబాబు నాయుడు నైన్టీన్ ఫిఫ్టీలో పుట్టాడు ఈయన నారా రామ్మూర్తి నాయుడు సొంత తమ్ముడు ఆయనకి ఫిఫ్టీ టూలో ఈయన పుట్టాడు వీళ్ళది చంద్రగిరి దగ్గర ఒక చిన్న పల్లెటూరు నారా వారిపల్లి సో ఈ నారావారిపల్లిలో ఖర్జూరు నాయుడు అమ్మన్నమ్మ అనే ఇద్దరు దంపతులకి వీళ్ళు పుట్టారు ఫస్ట్ చంద్రబాబు నాయుడు నెక్స్ట్ రామ్మూర్తి నాయుడు దాని తర్వాత ఇద్దరు చెల్లెలు మొత్తం నలుగురు వాళ్ళు సో ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అప్ప చెల్లెళ్ళు సో వీళ్ళు చిన్నప్పుడు చంద్రబాబు నాయుడు చురుగ్గా ఉండేవాడు వాళ్ళ నారావారిపల్లిలో స్కూలు ఎలిమెంటరీ వరకే ఉంటే తర్వాత శేషాపురం అని కొంత దూరంలో ఉంటుంది అక్కడకి వెళ్ళి వీళ్ళిద్దరు అన్నదమ్ములు అక్కడ చదువుకున్నారు ఆయన రెండున్నర ఎకర నేల ఉండేది వీళ్ళకి దాంట్లోనే వాళ్ళు అమ్మన్నమ్మ ఖర్జూర్ నాయర్ కష్టపడి సం సంపాదించుకొని పిల్లల్ని వాళ్ళు వీళ్ళిద్దరు కూడా చురుగ్గా ఉండారు అన్నతో బాగా అనుబంధం ఉంది చిన్నప్పటి నుంచి శేషపురం వెళ్ళేవాళ్ళు దాని తర్వాత అక్కడ నుంచి చంద్రగిరి జడ్పీ హై స్కూల్లో చదువుకున్నారు ఇద్దరు దాని తర్వాత తిరుపతి ఎస్వి హై స్కూలు దాని తర్వాత కాలేజీ యూనివర్సిటీ ఈయన యూనివర్సిటీ వరకు చంద్రబాబు నాయుడు ఎకనామిక్స్లో ఆయన డాక్టరేట్ తీసుకున్నారు సో ఈయనకి ఏంటంటే అప్పుడు చిన్నప్పుడే ఇరవై నాలుగేళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు వయసు ఉన్నప్పుడే గ్రామంలో ఉన్న యూత్నంతా సమీకరించడం సమీకరించి అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు వేయడం ఇలాంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు చేస్తే ఆయన వెన్నంటే ఉండేవాడు రామ్మూర్తి నాయుడు కూడా తన అన్నమాట దాటకుండా అన్న ఆజ్ఞల మేరకే పనిచేస్తూ ఉండేవాడు అలాగా ఈ అన్నదమ్ములు కలిసే పనిచేసేవాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా అయితే చంద్రబాబు నాయుడికి నాయకత్వ లక్షణాలు సహజంగానే ఉన్నాయి గ్రామంలో ఆయన యూత్ లీడర్గా ఉండేవాడు దాని తర్వాత ఆయన యూనివర్సిటీకి వచ్చినా కూడా యూనివర్సిటీ స్టూడెంట్ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండేవాడు అప్పుడే మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా పడేది కాదు అక్కడ అంటే ఏంటంటే కమ్మ రెడ్డి ఈ ఘర్షణ ఉండేది ఎందుకంటే కడప నుంచి ఎక్కువ రెడ్లు తిరుపతి యూనివర్సిటీలో ఉండేవాళ్ళు చిత్తూరు జిల్లాలో కానీ చుట్టుపక్కల జిల్లాల్లో ఉండే ఖమ్మ సెక్షన్ కూడా అక్కడ బలంగా ఉండేది అందుకని కమ్మ కా రెడ్డి మధ్య అప్పుడే ఘర్షణలు జరిగేవి ఖమ్మ వాళ్ళు ఎక్కువగా అప్పట్లో అప్పుడు తెలుగుదేశం లేదు కాబట్టి కొంతమంది కాంగ్రెస్లో ఉండేవాళ్ళు కొంతమంది కమ్యూనిస్టు పార్టీలలో అంటే సిపిఐ సిపిఎం పార్టీలు సిక్స్టీ ఫోర్లో చీలిపోయినాయి అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఉండింది అది సిక్స్టీ ఫోర్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ అనే సిపిఐ సిపిఎం అని చీలిపోయింది ఏమో ఏఎస్ఎఫ్ అని స్టూడెంట్ వింగ్ ఉండేది ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సిపిఎంకేమో ఎస్ఎఫ్ఐ అని ఉండేది స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని ఈ రెండిట్లో కమ్మ సెక్షన్ ఉండేది రెడ్డి సెక్షన్ కాంగ్రెస్లోనే ఎక్కువ ఉండేవాళ్ళు ఇలాగా ఉన్నప్పుడు సెవెంటీ ఫైవ్లో ఎమర్జెన్సీ తర్వాత సంజయ్ గాంధీకి ఈయన అభిమానిగా మారాడు యూత్ కాంగ్రెస్ పులిచెర్ల వింగ్లో ప్రెసిడెంట్ అయ్యాడు చంద్రబాబు యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు అప్పుడేందంటే కాంగ్రెస్లో సెవెంటీ ఎయిట్లో అసెంబ్లీకి యూత్కి కొంత కేటాయించింది ప్రభుత్వం ఆ కోటాలో చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్యేగా సీట్ వచ్చింది చంద్రగిరి తన ఊరున్నది చంద్రగిరి కాబట్టి చంద్రగిరి నియోజకవర్గంలో ఈయన సెవెంటీ ఎయిట్లో ఎమ్మెల్యేగా గెలిచాడు ఆ తర్వాత ఎయిటీ నుంచి ఎయిటీ త్రీ వరకు టిఎన్జయ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా అయ్యాడు అప్పటికే చంద్రబాబు వ్యూహాలు తను కాంగ్రెస్లో ఎలా పెద్ద స్థాయిలోకి వెళ్ళాలి ఈ ప్లానింగ్ అవన్నీ బాగానే చేసుకున్నాడు తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఈయనకి ఎన్టీ రామారావుతో పరిచయం ఏర్పడడం ఎన్టీ రామారావుని ప్లాన్డ్గా ఆయన దగ్గరగా చేరడం ఆ తర్వాత ఎన్టీ రామారావు కూతుర్ని ఈయన పెళ్లి చేసుకోవడం సో దాని తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఈయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత తెలుగుదేశంలో ఫస్ట్లేమో తమ ప్రత్యర్థుల్ని తమ పార్టీలో చేర్చుకోకూడదని ఒక రూలు ఎన్టీ రామారావు పెట్టాడు దాన్ని మళ్ళీ మార్చుకున్నారు ఆ మార్చుకోవడం వల్ల చంద్రబాబుకి ఛాన్స్ వచ్చింది ఇక అక్కడి నుంచి మనకి చరిత్ర తెలుసు అంటే చంద్రబాబు నెంబర్ టూగా ఎన్టీ రామారావు దీంట్లో ఎదగడం ఇతర తోడల్లుడైన వెంకటేశ్వరరావుని డామినేట్ చేయగలగడం చివరికి నైంటీ ఫైవ్లో ఎన్టీ రా అంతకుముందు ఆగస్టు సంక్షోభంలో కూడా చంద్రబాబు ఎన్టీ రామారావుకు అండగా నిలబడడం దాని తర్వాత తనే ఎన్టీ రామారావుకి యాంటీ అయిపోవడం ఎందుకంటే లక్ష్మీభారతి ప్రవేశించి ఆమె ఒక పవర్ సెంటర్గా ఎదుగుతుంటే పార్టీ ఇబ్బంది పడుతుందని చెప్పి చంద్రబాబు ముందు నుంచి ఏంటంటే పార్టీ మీద పట్టు ఎక్కువ పార్టీ నిర్మాణం కానీ ఆర్గనైజేషనల్ టాలెంట్ కానీ చంద్రబాబుకి ఎక్కువ అందుకని ఎన్టీ రామారావు లో హెడ్గా ఉన్నప్పటికీ మొత్తం పార్టీ అంతా కూడా తన కంట్రోల్లో చంద్రబాబు పెట్టుకోగలిగాడు పార్టీ నిర్మాణాన్ని ఇదంతా కూడా రామారావు పెద్దగా ఆయనకు అటువంటి అనుభవం లేదు ఆయన కరిష్మా ఉంది ప్రజల్లో ఆయన ఎమోషనల్గా ప్రజల తరపున అనేక నిర్ణయాలు ర్యాడికల్ నిర్ణయాలు తీసుకునేవాడు కానీ గ్రౌండ్ లెవెల్లో చంద్రబాబు పట్టుంది అలాగే చంద్రబాబు ఎదిగాడు ఈ క్రమంలో రామ్మూర్తి నాయుడు కూడా రాజకీయాల్లోకి రావడం ఆ తర్వాత నైంటీ ఫోర్ నుంచి నైంటీ నైన్ వరకు చంద్రగిరి నుంచి రామ్మూర్తి నాయుడు పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేశాడు అయితే ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య విభేదాలు రావడం రామ్మూర్తి నాయుడు రెండు వేల మూడు ప్రాంతంలో కాంగ్రెస్లో చేరి సోనియా గాంధీ సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్లో చేరాడు అప్పుడు చంద్రబాబు కొంత ఇబ్బంది అయింది ఒక పక్క రామ్మూర్తి నాయుడు సొంత తమ్ముడే వెళ్ళి కాంగ్రెస్లో చేరడం మరోవైపు తన కో బ్రదర్ బ్రదర్ల ఆయన ఎవరు మన దగ్గుపాటి వెంకటేశ్వరరావు కూడా పార్టీని వదిలిపోవడం ఇదన్నీ కొంత చంద్రబాబు తలనొప్పులుగా మారాయి అప్పుడు కొంత తర్వాత కాలంలో కొన్ని విభేదాలు కూడా వీళ్ళిద్దరి మధ్య వచ్చాయని చెబుతారు ముఖ్యంగా వైసీపీ వాళ్ళు ఆరోపిస్తుంటారు రామ్మూర్తి నాయుడికి మధ్య చెల్లించింది ఆయన గొలుసులతో కట్టించే కట్టేయించాడు చంద్రబాబు నాయుడు ఆయన బోమన కరుణాకర్ రెడ్డి ఆ మధ్య కూడా ఆరోపించాడు సొంత తమ్ముడినే గొలుసులతో కట్టేయించిన దుర్మార్గుడు చంద్రబాబు అని భోమన కరుణాకర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లో ఆరోపించాడు ఏదేమైనా వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని చెప్తారు దాని తర్వాత మళ్ళీ సర్దుకున్నాయి దాని తర్వాత తన రామ్మూర్తి నాయుడికి ఏమి చేయలేకపోయామని చంద్రబాబు వాళ్ళ కొడుకు నారా రోహిత్కి సినిమాలు తీయడానికి అనేక మంది ప్రొడ్యూసర్లకు హెల్ప్ చేశాడనే వార్తలు కూడా వచ్చాయి ప్రొడ్యూసర్లకి చంద్రబాబు కొంతమందికి హెల్ప్ చేస్తే దానికి బదులుగా చంద్రబాబు ఏమంటే నాకు మీరు బదులుగా ఏం చేయొద్దండి నారా రోహిత్తో సినిమాలు చేయండి అని కొంతమందికి చెప్పాడని అందుకని నారా రోహిత్కి వరుసగా బిగినింగ్లో ఎన్ని అయినా సినిమాలు వరుసగా వచ్చాయనే వాదన కూడా వచ్చింది ఏదేమైనా నారా రామ్మూర్తి నాయుడు అప్పటి నుంచి కూడా ఇనాక్టివ్గా ఉన్నాడు ఆయనకి ఆరోగ్య మానసిక ఆరోగ్యం ఇటు శారీరక ఆరోగ్యం అంతగా బాగా లేవు అయితే రామూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలు నారా రోహిత్ పెద్దవాడైతే గిరీష్ అని ఇంకొక అబ్బాయి కూడా ఉన్నాడు అతను పెద్ద యాక్టివ్గా లేరు అతను ఏదో వ్యాపారాలు అవి చూసుకుంటున్నాడు అని చెప్తున్నారు సో ఆయనకి ఇద్దరు పిల్లలు ఇంకా చంద్రబాబు నాయుడికి లోకేష్ ఒకటి తర్వాత ఇటు నారా రోహిత్ కూడా తెలుగుదేశంకి తన వంతుగా ఆయన కృషి చేయడం లోకేష్ నారా రోహిత్ కూడా చాలా అన్యోన్యంగా ఉండడం సో ఇవన్నీ మనం చూసాము సో ఈ క్రమంలో అంటే చంద్రబాబు నాయుడు ఏదేమైనా నారా రామ్మూర్తి నాయుడు తర్వాత కాలంలో బాగా చూసుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీని దగ్గరికి చేర్చుకున్నాడు వాళ్ళ పిల్లలకు కూడా మ్యాక్సిమం హెల్ప్ చేశాడు అనేది చెప్తారు సో ఈ క్రమంలో నారా రామ్మూర్తి నాయుడు ఇది జరగడం అనేది దురదృష్టకరం దీంతో ఇప్పుడు లోకేష్ కూడా వచ్చాడు సో బేసిక్గా అయితే నారా రామ్మూర్తి నాయుడు ఒక సీఎం నాలుగు సార్లు సీఎంగా అయిన చంద్రబాబు నాయుడు స్వయానా తమ్ముడు బట్ ఆయన ఆ స్థాయిలో ఎదగలేకపోయాడు